హలో ఆల్ వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. నేను మీ సత్య. ఈ వీడియోలో మనం వచ్చేసి ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించి బీఈడీ సిలబస్ ప్యాటర్న్ గురించి అయితే క్లియర్ కట్గా తెలుసుకుందాం. సో బీఈడీ వచ్చేసి ఏంటంటే మనం రీసెంట్గా ఎవరైతే టీఎస్ ఎడ్సెట్కి సంబంధించి ఎంట్రన్స్ క్వాలిఫై అయ్యారో, ఎంట్రన్స్ క్వాలిఫై అయిన ప్రతి విద్యార్థి సో మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వివిధ కాలేజెస్లో కావచ్చు, క్యాంపస్లలో కావచ్చు, అండ్ అదేవిధంగా సో మనకున్న అప్లేటెడ్ కాలేజెస్లో అయితే బీఈడీ కంప్లీట్ చేసుకోవచ్చు. బీఈడీ అనేది ప్రజెంట్ అయితే 2 ఇయర్స్ కోర్స్, అండ్ ఈ 2 ఇయర్స్లో వచ్చేసి ఏంటంటే మనకు 4 సెమిస్టర్స్ ఉంటాయి ఇయర్లీ ట్వైస్. సో ఈ విధంగా ఏంటి అంటే సిలబస్ ప్యాటర్న్కి సంబంధించిన క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం. అండ్ అదేవిధంగా సో ఉస్మానియా యూనివర్సిటీ ప్రొవైడ్ చేసే గైడ్ లైన్స్ కావచ్చు, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ బేస్డ్ చేసుకునే మిగతా యూనివర్సిటీస్ కూడా ఫాలో అవుతాయి. సో మన కేయూ కావచ్చు, అండ్ అదేవిధంగా శతవాహన యూనివర్సిటీ కావచ్చు, పాలమూరు కావచ్చు, అండ్ అదేవిధంగా మహాత్మా గాంధీ అండ్ తెలంగాణ యూనివర్సిటీస్ కూడా ఏంటి అంటే ఓయూ యూనివర్సిటీ అనేది ఏ విధమైన సిలబస్ ప్యాటర్న్ ఫాలో అవుతుందో సో మిగతా యూనివర్సిటీస్ కూడా ఈక్వల్గా ఫాలో అవుతాయి. సో ప్రజెంట్ ఈ వీడియోలో వచ్చేసి ఏంటంటే ఉస్మానియా యూనివర్సిటీ ప్రొవైడ్ చేసే బీఈడీకి సంబంధించి ఫస్ట్ సెమిస్టర్లో ఎటువంటి సబ్జెక్ట్స్ ఉంటాయి సిలబస్ ఏంటి, సెకండ్ సెమిస్టర్లో ఎటువంటి సబ్జెక్ట్స్ ఉంటాయి సిలబస్ ఏంటి, థర్డ్లో ఎటువంటి సబ్జెక్ట్స్ ఉంటాయి సిలబస్ ఏంటి, ఫోర్త్లో ఎటువంటి సబ్జెక్ట్స్ ఉంటాయి సిలబస్ ఏంటి, అండ్ సేమ్ టైం ఎయిత్ సెమిస్టర్కి వచ్చేసి మనకు ప్రాక్టికల్స్ ఏంటి అనే క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. సో రిమైనింగ్ యూనివర్సిటీస్లో అయితే ఎటువంటి చేంజెస్ ఉండవు, ఆల్మోస్ట్ ఆ యూనివర్సిటీస్ కూడా ఇదే సిలబస్ ప్యాటర్న్ అయితే ఫాలో అవుతాయి. సో ఎటువంటి చేంజెస్ ఉన్నా కూడా వాటికి సంబంధించిన లింక్స్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో లైక్ కాకతీయ యూనివర్సిటీ సిలబస్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, అండ్ అదేవిధంగా మహాత్మా గాంధీ యూనివర్సిటీ ఎలా ఉంటుంది అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఇలా ప్రతి యూనివర్సిటీకి సంబంధించిన లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో వాటిని మీరు డిస్క్రిప్షన్లోకి వెళ్ళైతే మీకు సంబంధించిన యూనివర్సిటీ సిలబస్ కాపీ అయితే చూడొచ్చు, అండ్ అదేవిధంగా మన యొక్క మెయిన్ సిలబస్ కాపీ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు అది కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ప్రజెంట్ మన యొక్క మెయిన్ టాపిక్ అయితే వెళ్దాం. సో మెయిన్ టాపిక్ ఏంటంటే ఉస్మానియా యూనివర్సిటీ ప్రొవైడ్ చేసే బీఈడీ కోర్సుకు సంబంధించి సిలబస్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అనేది. సో మన ఇక్కడ సిలబస్లోకి వచ్చేసి అయితే సిలబస్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ ప్రజెంట్ ఏంటి అంటే మనది బీఈడీని వచ్చేసి ఏమంటామంటే ఫ్యాకల్టీ ఆఫ్ ఎడ్యుకేషన్ అని చెప్తాం. సో ఫ్యాకల్టీ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది సో బిఫోర్ 2018 ఆఫ్టర్ 2018 అయితే సిలబస్ అయితే చేంజ్ చేయడం జరిగింది. అండ్ ప్రజెంట్ మనం ఇక్కడ వచ్చేసి ఏంటంటే బీఈడీ సర్క్యులర్ అయితే 2018-20కి ఏ విధంగా ఉంది అనేది అయితే చూడొచ్చు. అండ్ 2018-20కి ఉన్న ప్యాటర్నే ప్రజెంట్ ఇయర్ కూడా ఉంది, దీని అయితే ఎటువంటి చేంజెస్ చేయలేదు. సో దీనికి సంబంధించిన అఫీషియల్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను, మీరు అక్కడికి వెళ్ళి ఈ యొక్క డాక్యుమెంట్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో వెయిట్ ఫర్ దట్. సో ప్రజెంట్ మీరు స్క్రీన్ అబ్జర్వ్ చేసినట్టయితే బీఈడీకి సంబంధించి ఒక పీడిఎఫ్ అయితే మనం అబ్జర్వ్ చేస్తున్నాం. ఈ పీడిఎఫ్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, వన్స్ మీరు ఆ లింక్ ఓపెన్ చేసి డాక్యుమెంట్ డౌన్లోడ్ చేసుకున్నట్టయితే సో మన బీఈడీకి సంబంధించి ఆల్ సెమిస్టర్స్ యొక్క డీటెయిల్స్ అయితే డిస్ప్లే అవుతాయి. అండ్ ప్రజెంట్ మనం ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన సిలబస్ కాపీ అయితే చూస్తున్నాము. సో ఉస్మానియా యూనివర్సిటీ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్ బేస్డ్ చేసుకొని మిగతా యూనివర్సిటీస్ కూడా ఫాలో అవుతాయి. సో లైక్ కేయూ కావచ్చు, అండ్ అదేవిధంగా మనకున్న ఎస్యూ కావచ్చు, అండ్ అదేవిధంగా ఎంజీయూ కావచ్చు, పీయూ కావచ్చు, టీయూ కావచ్చు. సో ప్రతి యూనివర్సిటీ ఏంటి అంటే ఉస్మానియా యూనివర్సిటీ ఎటువంటి సిలబస్ అయితే ఫాలో అవుతుంది అదే సిలబస్ ఫాలో అవుతుంది. సో ఇన్ కేసు ఏదైనా డిఫరెన్స్ ఉన్నట్టయితే ఖచ్చితంగా వాటికి సంబంధించిన లింక్స్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను, మీరు వన్స్ అయితే ఆ లింక్స్ ద్వారా డాక్యుమెంట్ డౌన్లోడ్ చేసుకొని అయితే అబ్జర్వ్ చేయొచ్చు. సో ప్రజెంట్ అయితే మన మెయిన్ కంటెంట్లోకి వెళ్ళిపోదాం. సో అదేంటంటే బీఈడీ వచ్చేసి సో మనకు ఓవరాల్గా అయితే 4 సెమిస్టర్స్ ఉంటాయి, 4 సెమిస్టర్లో ఎటువంటి సబ్జెక్ట్స్ ఉంటాయి, ఎటువంటి డీటెయిల్స్ ఉంటాయనే క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అయితే సో మీరు చూడొచ్చు. సో స్క్రీన్ అయితే క్లియర్గా అబ్జర్వ్ చేయండి. వన్స్ మీరు స్క్రీన్ అబ్జర్వ్ చేసినట్టయితే ఏంటంటే సెమిస్టర్ వన్కి సంబంధించిన టాపిక్ అయితే డిస్ప్లే అవుతుంది. సెమిస్టర్ 1 కానీ 2 కానీ 3 కానీ 4 కానీ సో ఏంటంటే ప్రతి సెమిస్టర్ని 3 పార్ట్స్గా అయితే డివైడ్ చేస్తారు. సో 3 పార్ట్స్లో ఏంటంటే ఫస్ట్ పార్ట్ వచ్చేసి థియరీ ఎగ్జామినేషన్ ఉంటుంది, సెకండ్ వచ్చేసి ప్రాక్టికల్ ఎగ్జామ్ ఉంటుంది, థర్డ్ 1 వచ్చేసి ఇంటర్న్షిప్ అని ఉంటుంది. సో ఇక్కడ ప్రాక్టికల్ ఎగ్జామ్ కానీ ఇంటర్న్షిప్ అనేది ఏంటంటే బేస్డ్ ఆన్ మన యొక్క సో టైంను బట్టి అయితే కండక్ట్ చేస్తారు. అండ్ ఇక్కడ థియరీ ఎగ్జామ్ అయితే అఫీషియల్గా డేట్స్ ఇచ్చేసి ఆ డేట్స్ ప్రకారం అయితే ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. అండ్ ఫస్ట్ వచ్చేసి మనం థియరీ ఎగ్జామ్ గురించి అయితే తెలుసుకుందాం. సో థియరీ ఎగ్జామ్ ఏంటి అంటే ఫస్ట్ సెమిస్టర్ సెకండ్ సెమిస్టర్ బేస్డ్ ఆన్ మెథడ్స్ ప్రకారం ఉంటుంది. సో మెథడ్స్ అంటే మనం ఎంట్రన్స్ రాసిన మెథడ్ కావచ్చు, వెబ్ ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు మనకి ఏదైతే మెథడ్ డిస్ప్లే అయిందో దాన్ని మెథడ్స్ అంటాం. ఇక్కడ మ్యాథమెటిక్స్, సోషల్ సైన్స్, బయాలజికల్ సైన్స్, ఫిజికల్ సైన్స్, లాంగ్వేజెస్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ మెథడ్స్ అయితే ఉన్నాయి. ఈ మెథడ్స్ ప్రకారం అయితే మనకు సెమిస్టర్ 1 సెమిస్టర్ 2 అయితే కండక్ట్ చేస్తారు. సో ఇక్కడ ఏంటి అంటే మీరు ఏ మెథడ్ చూస్ చేసుకున్నా, సో మీరు మ్యాథమెటిక్స్ చూస్ చేసుకున్నా, ఫిజికల్ సైన్స్ చూస్ చేసుకున్నా, బయాలజికల్ సైన్స్ అయినా, సోషల్ సైన్స్ అయినా, అండ్ అదేవిధంగా లాంగ్వేజెస్ అయినా, సో ప్రతి స్టూడెంట్ ఏంటి అంటే సెమిస్టర్ 1లో అయితే 5 సబ్జెక్ట్స్ చదవాల్సి ఉంటుంది. ఈ 5 సబ్జెక్ట్లో వచ్చేసి 3 పేపర్స్ అయితే కామన్ పేపర్స్, ఆల్ మెథడ్స్కి సేమ్ ఉంటాయి ఈ 3 పేపర్స్. 3 పేపర్స్ ఏంటి అంటే ఇక్కడ సో ఫస్ట్ 1 వచ్చేసి ఏంటంటే ఫిలాసఫీ ఉంటుంది, నెక్స్ట్ 1 వచ్చేసి అసెస్మెంట్ ఫర్ లెర్నింగ్ ఉంటుంది, థర్డ్ 1 వచ్చేసి ఏంటంటే సైకాలజీ ఉంటుంది. సో ఈ 3 పేపర్స్ అయితే అందరికీ సేమ్ ఉంటుంది మీరు ఏ మెథడ్ తీసుకున్నా కూడా. అండ్ ఇక్కడ మెథడ్ అంటే ఏంటంటే మీరు ఎంట్రన్స్ రాసిన సబ్జెక్ట్ మనకు ఆల్రెడీ క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక వీడియో అయితే చేసాము, ఆ వీడియో లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. సో ఇక్కడ మీరు ఇన్ కేస్ మెథడాలజీ 1గా వచ్చేసి మ్యాథమెటిక్స్ చూస్ చేసుకుంటే అది మీకు 4th పేపర్ అవుతుంది. అండ్ నెక్స్ట్ మీకు ఛాన్స్ ఏంటంటే ఫిజిక్స్ తీసుకోవచ్చు లేదా
లాంగ్వేజెస్ తీసుకోవచ్చు. ఈ రెండింటిలో ఏదో ఒకటి మీకు వచ్చేసి ఫిఫ్త్ పేపర్ అవుతుంది. అండ్ ఇక్కడ సోషల్ సైన్స్ వారికి ఏంటంటే వారికి సోషల్ సైన్స్ మాత్రమే ఛాన్స్ ఉంటుంది, మెథడ్ వన్గా తీసుకుంటారు. అండ్ మెథడ్ టూగా ఏంటి అంటే లాంగ్వేజెస్ తీసుకుంటారు, లేదా ఇన్ కేస్ వీళ్ళు లిటరేచర్ చేసి ఉంటే సో ఫస్ట్ మెథడ్గా లాంగ్వేజెస్ తీసుకుంటారు, సెకండ్ మెథడ్గా సోషల్ తీసుకుంటారు. సో ఈ విధంగా బేస్డ్ ఆన్ మీ మెథడ్స్ ప్రకారం అయితే మీ సబ్జెక్ట్స్ అనేది ఈ పేపర్ 4 కానీ పేపర్ 5 కానీ ఉంటుంది. సో ఇలా వీటిపైన అయితే థియరీ ఎగ్జామ్ ఉంటుంది. సో ఈ ఎగ్జామ్ వచ్చేసి మనకు 80 మార్క్స్ అయితే కండక్ట్ చేస్తారు. అండ్ దీంట్లో మనకు 20 మార్క్స్కి అయితే సో ప్రాక్టికల్కి సంబంధించిన మార్క్స్ అయితే ఉంటాయి ఇంటర్నల్ ఎగ్జామ్కి సంబంధించి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనకి ప్రాక్టికల్ ఎగ్జామినేషన్కి సంబంధించి, సో మీరు ఏ యూనివర్సిటీ అయినా కూడా సేమ్ ప్యాటర్న్ ఉంటుంది ఇది వచ్చేసి. సో ప్రాక్టికల్ ఎగ్జామ్ వచ్చేసి ఏంటంటే ఫస్ట్ వన్ సెల్ఫ్ డెవలప్మెంట్ ఉంటుంది. సో మనకి ఫస్ట్ సెమిస్టర్ పర్పస్లో ఒకటే ప్రాక్టికల్ ఉంటుంది సెల్ఫ్ డెవలప్మెంట్ మీద. దాంట్లో ఉన్న మెయిన్ కాంపోనెంట్స్ ఏంటంటే సో ఇంగ్లీష్ పైన అవగాహన అండ్ అదేవిధంగా లైఫ్ స్కిల్స్, యోగాకి సంబంధించి మనకి ఏ మేరకు సో మన దగ్గర కెపాసిటీ ఉందనేది అయితే తెలుసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. దీని పరంగా అయితే ఒక రికార్డ్ రాయాల్సి ఉంటుంది. సో ఆ రికార్డ్ మనం వచ్చేసి ప్రాక్టికల్ ఎగ్జామ్లో సబ్మిట్ చేయాలి. అండ్ నెక్స్ట్ మనం చెప్పుకున్న థర్డ్ పార్టీ ఏంటంటే ఇంటర్న్షిప్. సో ఇక్కడ బీఈడీ దేనికోసం చేస్తున్నామంటే నెక్స్ట్ ఇయర్ వేసి మనం టీచింగ్ చేయాల్సి ఉంటుంది. ఆఫ్టర్ కంప్లీషన్ బీఈడీ తర్వాత మనం టీచింగ్ చేయాలి కాబట్టి టీచింగ్ ప్రాక్టీస్ అనేది ఉంటుంది. సో ఫస్ట్ సెమిస్టర్లో ఏంటంటే మనం ఎటువంటి టీచింగ్ అనేది చేయాల్సి ఉండదు, జస్ట్ అబ్జర్వేషన్ చేయాలి. సో అక్కడ ఉన్న సీనియర్ ఫ్యాకల్టీ అనేది ఏ విధంగా బోధిస్తున్నారు, వారి నుంచి మనం ఏ విధంగా గైడెన్స్ తీసుకున్నామని అబ్జర్వేషన్ రాయాల్సి ఉంటుంది. అండ్ అబ్జర్వేషన్ రికార్డ్ కూడా రాయాల్సి ఉంటుంది. సో మీ మెథడ్ 1 ఉంటుంది, మెథడ్ 2 ఉంటుంది. సో మెథడ్ 1కి ఒక రికార్డ్, మెథడ్ 2కి ఒక రికార్డ్. సో ఓవరాల్గా ఫస్ట్ సెమిస్టర్కి సంబంధించి అయితే 3 రికార్డ్స్ ఉంటాయి. ఒకటి సెల్ఫ్ డెవలప్మెంట్కి సంబంధించి, రెండోది వచ్చి అబ్జర్వేషన్ రికార్డ్స్ అయితే ఉంటాయి. సో ఓవరాల్గా 3 రికార్డ్స్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా ఏంటంటే ఫస్ట్ సెమిస్టర్ యొక్క సిలబస్ ప్యాటర్న్ అయితే ఇలా ఉంటుంది. ఫస్ట్ సెమిస్టర్కి సంబంధించి క్లియర్ కట్గా నేను టెక్స్ట్ టైప్ చేసి అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు ఆ టెక్స్ట్ అయితే స్క్రీన్షాట్ పెట్టుకోవచ్చు, లేదా నేను ఒక ఓన్గా తయారు చేసుకున్న పీడిఎఫ్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, అది కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ సెకండ్ థింగ్ ఇక్కడ ఏంటి అంటే సెమిస్టర్ టూలో వచ్చేసి ఏంటంటే మనకు సో ఇక్కడ సేమ్ ప్యాటర్న్. సెమిస్టర్ టూ కూడా మనం మెథడాలజీ బేస్డ్గానే కండక్ట్ చేస్తారని చెప్పుకున్నాం. అండ్ ఇక్కడ ఏంటి అంటే సో మెథడ్ 1 ఉంటుంది, మెథడ్ 2 ఉంటుంది. సో ఇవి ఏంటి అంటే బేస్డ్ ఆన్ మీ మెథడ్స్ ప్రకారం, సోషల్ అయితే సోషల్, బయాలజికల్ సైన్స్ అయితే బయాలజికల్ సైన్స్, మ్యాథమెటిక్స్ అయితే మ్యాథమెటిక్స్. అండ్ మెథడ్ 2 వచ్చేసి ఏంటంటే లాంగ్వేజెస్ కావచ్చు, ఫిజికల్ సైన్స్ కావచ్చు. అండ్ అదేవిధంగా ఇక్కడ సోషలాజికల్ ప్రాస్పెక్టివ్స్ అనేది కామన్ పేపర్. సో ఈ 2 పేపర్స్ వచ్చేసి ఏంటంటే బేస్డ్ ఆన్ మెథడ్స్ ఉంటాయి. ఇక్కడ కామన్ పేపర్ ఉంటుంది సెకండ్ సెమిస్టర్లో. సో మనకు ప్రాస్పెక్టివ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది సెకండ్ సెమిస్టర్లో కామన్ పేపర్. ప్రతి స్టూడెంట్కి ఈ పేపర్ ఉంటుంది. అంటే ఇక్కడ 3 పేపర్స్ మాత్రమే ఉంటాయి మనకు సెకండ్ సెమిస్టర్లో. ఫస్ట్ సెమిస్టర్లో వచ్చేసి 5 పేపర్స్ ఉంటాయి, సెకండ్ సెమిస్టర్లో వచ్చేసి 3 పేపర్స్ ఉంటాయి. సెకండ్ సెమిస్టర్లో 3 పేపర్స్లో 2 కామన్ పేపర్స్, అంటే 2 వచ్చేసి మెథడ్ బేస్డ్, 1 వచ్చేసి కామన్ పేపర్. సో వీటికి సంబంధించిన క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్, బుక్స్ ఏవంటి బాగుంటాయనే ఇన్ఫర్మేషన్ కూడా నెక్స్ట్ అందిస్తాను, దానికోసం అయితే వెయిట్ చేయండి. అండ్ ఇక్కడ మనకి ప్రాక్టికల్కి సంబంధించి ఏంటంటే సో 3 ప్రాక్టికల్ ఎగ్జామ్స్ అయితే ఉంటాయి. అండ్ ఈ ప్రాక్టికల్ ఎగ్జామ్స్ 3 ఉన్నా 2 ఉన్నా సో మనకి 3 డేస్లో కండక్ట్ చేసే అవకాశం ఉంటుంది. బేస్డ్ ఆన్ టైం బట్టి ఒకే రోజు కూడా కండక్ట్ చేయొచ్చు. సో సెషన్ వైజ్గా ఒకేసారి కూడా కండక్ట్ చేయొచ్చు. సో ఇక్కడ మైక్రో టీచింగ్ అని ఉంటుంది. అండ్ నెక్స్ట్ మైక్రో టీచింగ్ ఏంటంటే మెథడ్ 1కి ఒకటి ఉంటుంది, మెథడ్ 2కి ఉంటుంది. ఆల్రెడీ మనం అక్కడ అబ్జర్వేషన్ చెప్పుకున్నాం, అబ్జర్వేషన్ రికార్డ్స్ అనేది మెథడ్ 1కి ఒకటి ఉంటుంది, మెథడ్ 2కి ఉంటుంది. అండ్ ఇక్కడ కూడా సేమ్ ఏంటంటే మైక్రో టీచింగ్ అనేది మెథడ్ 1కి ఉంటుంది, మెథడ్ 2కి కూడా ఉంటుంది. సో ఈ రికార్డ్స్ అయితే మనం రాసి ప్రజెంట్ చేయాల్సి ఉంటుంది. ప్రాక్టికల్ ఎగ్జామ్ కూడా దానిపైన కండక్ట్ చేస్తారు. సో ఇక్కడ మేజర్గా మన ప్రాక్టికల్ ఎగ్జామ్ ఏముంటుంది అంటే ICT అనేది. సో ICT వచ్చేసి మనకు సో కంప్యూటర్ అవగాహన ఏ మేరకు ఉంది అనేది టెస్ట్ చేయడం కోసం అయితే ఈ ICT టాపిక్ అయితే ఉంటుంది. దీనిపైన మనకు ప్రాక్టికల్ ఎగ్జామ్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ కూడా మనకు సెకండ్ సెమిస్టర్లో వచ్చేసి ఏంటంటే ఇంటర్న్షిప్ అయితే ఉంటుంది, మనం స్కూల్కి వెళ్లాల్సి ఉంటుంది. ఇక్కడ మనం టీచింగ్ ప్రాక్టీస్ చేయాలి. ఫస్ట్ సెమిస్టర్లో అబ్జర్వేషన్ చేస్తాం, సెకండ్ సెమిస్టర్లో ప్రాక్టీస్ చేయాలి. సో మెథడ్ 1కి సంబంధించి ప్రాక్టీస్ చేయాలి, మెథడ్ 2కి సంబంధించి ప్రాక్టీస్ చేయాలి. సో ఇక్కడ ఏంటంటే ఏవైనా 5 లెసన్ ప్లాన్స్, అంటే 5 పాఠాలు అయితే మీరు చెప్పాల్సి ఉంటుంది స్టూడెంట్స్కి. సో ఖచ్చితంగా మీకు ఏ స్కూల్ అయితే కేటాయించారో ఆ స్కూల్కి వెళ్ళేసి నార్మల్గా 8th క్లాస్, 9th క్లాస్, బిఫోర్ 8th, 9th, 7th, సో ఇలా క్లాసులు ఇస్తారు. వాళ్ళలో ఏదో ఒక క్లాస్కి అయితే మీరు బోధించాల్సి ఉంటుంది. సో మీరు బోధించిన ఇన్ఫర్మేషన్ అనేది రికార్డ్ రూపంలో ప్రజెంట్ చేయాలి. సో ఇది ఇంటర్న్షిప్ యొక్క ఉద్దేశం. సో ఇక్కడ 2 రికార్డ్స్ ఉంటాయి మనకు సెకండ్ సెమిస్టర్లో వచ్చేసి. అండ్ ఆ తర్వాత ఏంటంటే 3rd సెమిస్టర్. సో 3rd సెమిస్టర్లో వచ్చేసి ఏంటంటే మనకి ఇప్పుడు మెథడ్స్ అనేవి ఉండవు. ఇక 3rd 4th లో మెథడ్స్ అనేవి ఉండవు. ఓన్లీ సో మన యొక్క స్పెషల్ పేపర్స్ ఉంటాయి, అంటే అందరికీ కామన్ పేపర్స్ ఉంటాయి. ఇక డిఫరెంట్ మెథడ్స్ అయినా కూడా మీరు ఏంటి అంటే అందరు కామన్ పేపర్స్ చదువుతారు. సో ఇక్కడ 3rd సెమిస్టర్లో వచ్చేసి 3 పేపర్స్ ఉంటాయి. సో 3 పేపర్స్లో ఏంటి అంటే స్కూల్ అండ్ ఆర్గనైజేషన్ మేనేజ్మెంట్ ఉంటుంది, అంటే స్కూల్కి ఒకవేళ మీరు హెడ్ అయితే ఏ విధంగా మేనేజ్ చేస్తారు, సో దానికి సంబంధించిన నాయకత్వ లక్షణాలు అవన్నీ ఈ సబ్జెక్ట్లో నేర్చుకుంటాం. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇంక్లూజివ్ ప్రాక్టీస్ ఉంటుంది. తర్వాత వచ్చేసి హెల్త్ అండ్ ఫిజికల్ ఎడ్యుకేషన్కి సంబంధించిన టాపిక్స్ అయితే ఉంటాయి. సో ఏంటంటే మీరు స్కూల్కి వెళ్ళి టీచింగ్ చేస్తున్నప్పుడు వీటి గురించి అవగాహన ఉండాలి కాబట్టి ఇక్కడ 3 పేపర్స్ వచ్చేసేమో 3 ఉంటాయి. ఈ 3 పేపర్స్ అందరికీ కామన్. అండ్ ఇక్కడ మళ్ళీ మెథడాలజీ బేస్డ్ ఎగ్జామ్స్ ఏమీ ఉండవు. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే ప్రాక్టికల్ ఉంటుంది. ప్రాక్టికల్ అనేది 2 టాపిక్స్ ఉంటాయి. సో డ్రామా ఆర్ట్స్ అండ్ ఎడ్యుకేషన్, అండ్ అదేవిధంగా రిఫ్లెక్టివ్ ఇన్ రీడింగ్. సో దీనికి సంబంధించిన 2 టాపిక్స్ ఏంటంటే మీలో ఉన్న నైపుణ్యాన్ని, క్రియేటివిటీని,
అబ్జర్వ్ చేయడం కోసం అయితే ఈ టూ ప్రాక్టికల్స్ అయితే ఉంటాయి. సో డ్రామా అండ్ ఆర్ట్స్ మనకు తెలుసు. సో డ్రామా అంటే మీకు ఒక కథ చెప్పడం ఏ విధంగా చెప్పగలుగుతారు, అండ్ క్రాఫ్ట్స్ క్రియేట్ చేయడం, డ్రాయింగ్ ఎలా ఉంటుంది, ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ స్కిల్స్ మీకు ఏమున్నాయనేది తెలుసుకుంటారు. రిఫ్లెక్టివ్ రీడింగ్ అంటే ఏంటంటే, సో నార్మల్గా మనకు ఒక వ్యక్తి గురించి మాట్లాడాలి, ప్రసంగించాలి అనుకున్నప్పుడు, సో ఆ వ్యక్తి గురించి నీకు ఎంత తెలుసు, ఒక టాపిక్ ఇచ్చినప్పుడు దాని గురించి బ్రీఫ్గా ఎలా అనలైజ్ చేస్తావని ఇక్కడ మనకైతే టెస్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ టూ టాపిక్స్ ఏంటంటే, మనకు ప్రాక్టికల్ ఎగ్జామ్ ఉంటుంది థర్డ్ సెమిస్టర్లో, అండ్ నెక్స్ట్ ఇక్కడ థర్డ్ సెమిస్టర్లో మనకి ఇంటర్న్షిప్ ఉంటుంది. సో ఇంటర్న్షిప్ ఏంటంటే సేమ్ ఇక్కడ ప్రాక్టీసే ఉంటుంది, టీచింగ్ ప్రాక్టీస్. సో ఇక్కడ లెసన్స్ ఏంటంటే 20 లెసన్స్ ఉంటాయి. ఇక్కడ టీచ్ సబ్జెక్ట్స్ ఎందుకు తగ్గాయి, ఇక్కడ టూ పేపర్స్ ఎందుకు తగ్గాయి అంటే, సో మనం ఎక్కువ టైం స్కూల్లో స్పెండ్ చేయాల్సి ఉంటుంది, స్కూల్కి వెళ్ళి ఎక్కువ టీచింగ్ ప్రాక్టీస్ అనేది చేయాలి కాబట్టి. సో ఇక్కడ 20 లెసన్స్ అయితే మనకు ప్రిపేర్ చేసుకొని స్టూడెంట్స్కి అయితే చెప్పాల్సి ఉంటుంది. ఇది మ్యాండేటరీనా కాదా అనేది అయితే సో బేస్డ్ ఆన్ స్కూల్ అండ్ ఆర్గనైజేషన్ బట్టి ఉంటుంది. ఈ కోవిడ్ సిచ్యువేషన్లో స్కూల్స్ ఓపెన్ లేకపోతే సో అది కూడా అయితే ఏముండదు. సో ఈ విధంగా ఏంటంటే మనం 20 లెసన్స్ అయితే లెసన్ ప్లాన్స్ ప్రిపేర్ చేసుకొని స్కూల్కి వెళ్ళేసి వాళ్ళకి చెప్పాల్సి ఉంటుంది. వాళ్ళకి ఏదైతే చెప్పామో అది రికార్డ్ రూపంలో అయితే సో ప్రజెంట్ చేయాల్సి ఉంటుంది. సో రికార్డ్స్ ఏ విధంగా రాయాలి అనే గైడెన్స్ కూడా నేను నెక్స్ట్ అయితే అప్డేట్ చేస్తాను, దానికోసం అయితే వెయిట్ చేయండి. సో ఈ విధంగా ఏంటంటే థర్డ్ సెమిస్టర్లో మనకు 3 పేపర్స్ ఉంటాయి, అండ్ 3 పేపర్స్ 2 ప్రాక్టికల్స్, నెక్స్ట్ వచ్చేసి ఇంటర్న్షిప్ ఉంటుంది. సో ప్రతి సెమిస్టర్లో పేపర్ ఎగ్జామ్ ఉంటుంది, ప్రాక్టికల్ ఉంటుంది, ఇంటర్న్షిప్ ఉంటుంది. సో లాస్ట్ వచ్చేసి ఏంటంటే ఫోర్త్ సెమిస్టర్. ఫోర్త్ సెమిస్టర్లో మనకు 2 పేపర్సే ఉంటాయి. సో 2 పేపర్స్ పేపర్ అనేది తగ్గుతూ ఉంది. ఫస్ట్ సెమిస్టర్లో 5 సబ్జెక్ట్స్ ఉన్నాయి, సెకండ్ సెమిస్టర్లో 3 ఉంది, థర్డ్లో 3 ఉంది, ఫోర్త్కి వచ్చేవరకు 2 అయింది. సో 2+1 వచ్చేసి ఏంటంటే ఎలెక్టివ్ ఉంటుంది. అంటే ఇక్కడ కూడా ఓవరాల్గా మనకు 3 పేపర్స్ ఉంటాయి. సో 3 పేపర్స్లో ఏంటంటే ఫస్ట్ కాంటెంపరీ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా, అండ్ అదేవిధంగా ఎన్విరాన్మెంట్ ఇష్యూస్, అండ్ నెక్స్ట్ ఎలెక్టివ్ పేపర్స్ ఉంటాయి. ఇక్కడ 1-7లో ఏదో ఒక పేపర్ అయితే మనం చూజ్ చేసుకోవాలి. సో నార్మల్గా కాలేజ్ వాళ్ళు ఎలా ఉంటారంటే వాళ్ళు ఒక పేపర్ చూజ్ చేసుకొని స్టూడెంట్స్ అందరూ అదే చదువుతారు. సో ఈ విధంగా మీ కాలేజ్ వాళ్ళు ప్రిపేర్ చేసే సిలబస్ ప్రకారం అయితే మీరు ఈ థర్డ్ పేపర్ అయితే చూజ్ చేసుకుంటారు ఫోర్త్ సెమిస్టర్లో. సో ఈ 3 పేపర్స్ అనేది అందరికి కామన్, మెథడ్ బేస్డ్ ఏముండదు. సో థర్డ్ సెమిస్టర్ ఫోర్త్ సెమిస్టర్ అనేది అందరికీ కామన్ ఉంటుంది. సో ఈ విధంగా మన సిలబస్ అయితే ఉంటుంది బీఈడికి సంబంధించి. అండ్ బీఈడిలో ఇక్కడ ప్రాక్టికల్ ఎగ్జామ్ ఏమైనా ఉంటుంది అంటే, సో మనకి ఫోర్త్ సెమిస్టర్లో అయితే ఎటువంటి ప్రాక్టికల్స్ అయితే ఉండవు. సో మొత్తం ఇంటర్న్షిప్ే ఉంటుంది. సో ఇంటర్న్షిప్ అంటే మొత్తం మనం స్కూల్లోనే ఎగ్జామ్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ ఏంటంటే మనకి ఇంటర్న్షిప్లోనే 2 ఉంటాయి. సో లెసన్ ప్లాన్ మనం ఏదైతే టీచింగ్ ప్రాక్టీస్ చేసామో సో దానికి సంబంధించిన ప్రాక్టీస్ మాత్రమే ఉంటుంది. సో ప్రాక్టికల్ ఎగ్జామ్ ఏంటి అంటే ఫైనల్గా సో మనం ఇప్పటివరకు ఏమైతే చేసామో టీచింగ్ ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, సో దానికి సంబంధించిన లిటిల్ బిట్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. సో ఈ విధంగా ఏంటంటే మనం ఓవరాల్గా సో బీఈడి సిలబస్ ప్యాటర్న్ అయితే ఉంటుంది. సో ఫస్ట్ సెమిస్టర్, సెకండ్ సెమిస్టర్ అనే టాపిక్స్ సంబంధించి అయితే. సో ఇది ప్రజెంట్ మన ఇన్ఫర్మేషన్ అయితే బీఈడి సిలబస్కి సంబంధించి. అండ్ నేను కూడా ఒక ఓన్గా ఒకటి అయితే సిలబస్ అయితే ప్రిపేర్ చేశాను బీఈడి ఆల్ సెమిస్టర్ స్టూడెంట్స్కి యూజ్ అయ్యేటట్టు. సో అది లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ప్రజెంట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇది బీఈడి సిలబస్కి సంబంధించి క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అయితే. సో బీఈడి సిలబస్ విషయంలో కానీ అండ్ నెక్స్ట్ బీఈడికి సంబంధించిన అప్డేట్ విషయంలో కానీ ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా సో మన ఛానల్ని అయితే ఫాలో అవ్వండి. ఇన్ కేస్ ప్రజెంట్ ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో కూడా షేర్ చేయొచ్చు, ఖచ్చితంగా మేమైతే రెస్పాండ్ అవుతాం. అండ్ అదేవిధంగా దీనికి సంబంధించిన లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. సో అక్కడికి వెళ్ళి అయితే మీరు డౌన్లోడ్ చేసుకోండి. సో ప్రజెంట్ మన ఇన్ఫర్మేషన్ అయితే ఇది. ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి, కుదిరితే మీ మిత్రులకు షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఆల్.